ఏహెచ్డి వార్తలకు స్వాగతం. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవాహి సంఘటన కార్యక్రమంలో భాగంగా కోయడ మండలాల్లో కరోనా కష్టకాలంలో తోచిన సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీజేపీ శ్రేణులు ఈరోజు కోయడ ఎంపీటీసీ పరిధి గ్రామాలైన కోయడ, వెంకటేశ్వరపల్లి, ధర్మసారపల్లి గ్రామాల్లోని పారిశుద్ధ కార్మికులకు, ఏఎన్ఎం ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు, 43 కుటుంబాలకు 2-3 రోజులకు సరిపడా సన్నబియ్యం, 15 రకాల నిత్యావసర సరుకులు స్థానిక ఎంపీటీసీ బీజేపీ మండల అధ్యక్షులు ఖమ్మం స్వరూప వెంకటేశం బీజేపీ శ్రేణులతో కలిసి 43 కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ బండ జగన్, బొమ్మగాని శివకుమార్, ప్రోగ్రాం ఇన్ఛార్జ్ గుగ్గిల శ్రీనివాస్, కొండబత్తిని సతీష్, కంది సత్యనారాయణ రెడ్డి, రసకాల రాములు, భీంబెడ్డి లక్ష్మారెడ్డి, చేన్ తిరుపతి, ఖమ్మం రమేష్, సుంకరి రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం స్వరూప వెంకటేశం మాట్లాడుతూ గ్రామాల్లో కోవిడ్తో ప్రజలు సతమతమవుతున్న పరిస్థితుల్లో కరోనాను ఎదురొడ్డి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేస్తున్న మా ఎంపీటీసీ పరిధి గ్రామాల పారిశుద్ధ కార్మికులకు, ఏఎన్ఎం ఆశా అంగన్వాడీ టీచర్లు, ఆయాల కుటుంబాలకు ఏమిచ్చినా ఈ సమయంలో రుణం తీర్చుకోలేమన్నప్పటికీ ఏదో ఉడతాభక్తిగా 2-3 రోజులకు సరిపడా భోజనానికి సరిపడా నిత్యావసర సరుకులను అందజేయాలనే సంకల్పంతో తన మిత్రుని ద్వారా సాయం తీసుకుని ఎంపీటీసీ పరిధిలోని 43 కుటుంబాలకు సుమారు 25,000 రూపాయల నిత్యావసర సరుకులను సాయం అందజేశారు.